నేను మీ దుర్గశ్రీ. నిరంతరం ఎప్పటికప్పుడు లేటెస్ట్ వార్తలను తెలియజేసే టీవీ ఫోర్ జీనీస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి హెడ్లైన్స్. ప్రకాశం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులోని పోలీస్ కళ్యాణ మండపంలో స్పందన ఆన్లైన్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశిక్. ఇక వివరాలకు వెళ్తే, ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశిక్ మాట్లాడుతూ, ఆన్లైన్ ఇన్వెస్టిగేషన్ టూల్స్ వాడకం ద్వారా సామాన్యులు మెరుగైన ఫలితాలు పొందవచ్చని తెలిపారు. ఈ వన్ డే సెమినార్ ఇప్పుడు కూడా నిరంతరం ఉత్సాహంగా ఈ నవశకంలో అవసరమైనటువంటి సృజనాన్ని ప్రదర్శిస్తూ, నిరంతరం కూడా ఒక నూతన వరవడికి నాంది ప్రస్థానం చేస్తూ పోలీసు is on new people. Today the focus is on SIOs. Okay. For one day we give break to break to Project Jio. So you have to do it do the exercise today very very seriously. Basically normally I'll tell you ee roju memo edaithe plan chesam matter mee kosam. That is online investigation tools. Basically this is not exactly cyber crime, adi gurtu pettukovandi, idi online investigation tools. So chaala mandi ki adi untai, lot of people have there is a trail of information. So ee modern age lo in 2019 ఎవరైనా లీవ్స్ అ ట్రైల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనం ఏది చేసినా దానికి ఒక ఇన్ఫర్మేషన్ ట్రైల్ రెడీ అవుతుంది. ఇన్ఫర్మేషన్ ట్రైల్ ఇస్ సంథింగ్ లైక్ ఫింగర్ ప్రింట్స్. ఇంతాక గతంలో మనము ఒక ముద్ద యొక్క ఫింగర్ ప్రింట్స్ కానీ ఫిజికల్ ఎవిడెన్స్ వెతుకుండేవాళ్ళు మేము. నౌ ఎవ్రీబడి స్పెషలీ క్రిమినల్స్ they all have some information print, adi fingerprint kaapunda info print ankoondi. So that is what now you have to learn how to cache the info print of any criminal. Deeniki bhaganga today is the first exercise, first seminar. Inka untai, this will be a series. This is only seminar number 1 in the series. This is the first one. So we are starting with the most basic. Most basic is what manaki unna databases. Chala government departments lo, chala private agencies lo, there is a record of people already maintained. ఇప్పుడు దాని గురించి మీకు ఆల్రెడీ మీకు ఒక ఐడియా అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్టీఏ దగ్గర, రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ దగ్గరలో ప్రతి వచ్చిన వారు ఎవరైతే లైసెన్స్కి అప్లై చేస్తారో ఆయన సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి. కొన్ని ఒక బ్యాంక్ అనుకోండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అక్కడ ఆల్ ద యోగదారులు, ఆల్ ద డిపాజిటర్స్, ఆల్ ద అకౌంట్ హోల్డర్స్, దే విల్ హ్యావ్ సమ్ డేటా. సో యూ నో ఆల్ దిస్, మీ అందరికీ దీని గురించి ఐడియా ఉంది, ఏదో కొత్త విషయం కాదు ఇది. సో ఆ విధంగా ఇంకా చాలా సిస్టమ్స్ ఉన్నాయి వేర్ దెర్ ఇస్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు పీపుల్ అండ్ స్పెషలీ రిలేటెడ్ టు క్రిమినల్స్. క్రిమినల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఆబ్వియస్లీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ సిసిటిఎన్ఎస్, అది మా ఓన్ సిస్టమ్. అది దాంట్లో కూడా మేము చాలా రకాలంగా ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఆఫ్ కోర్స్ సిసిటిఎన్ఎస్ హ్యాస్ సమ్ ప్రాబ్లమ్స్ రైట్ నౌ. స్టేషన్ లెవెల్లోనే, మన జిల్లాలోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియా కూడా స్టేషన్ లెవెల్లోనే ఎంట్రీ ఇన్ టు సిసిటిఎన్ఎస్ ఇస్ నాట్ ప్రాపర్. ఎంట్రీ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ప్రాపర్, ఆబ్వియస్లీ ది ఎంటైర్ డేటా విల్ నాట్ కమ్ ప్రాపర్లీ. సో అది ఒక లిమిటేషన్ ఉంది. ఎనీహౌ
జస్ట్ గివింగ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. అదేవిధంగా మనకు ఏ విధంగా సిసిటీ అనేసి ఉంటుంది, అదేవిధంగా వేరే డిపార్ట్మెంట్స్కి కూడా ఓన్ సిస్టమ్స్ ఉన్నాయి. సో ప్రిజన్ డిపార్ట్మెంట్ హ్యాస్ అ సిస్టమ్, అదేవిధంగా కోర్ట్స్ హ్యావ్ అ సిస్టమ్. సో ఆ విధంగా కొన్ని ఇంపార్టెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. మన అందరికీ తెలుసు, ఆల్ ఆఫ్ యూ నో ఇట్, యూ నో ఎవ్రీథింగ్, బట్ సమ్హౌ మన ఇన్వెస్టిగేషన్కి అది, మన చేసింది వర్క్లో అది సరిగ్గా ఇట్ ఈస్ నాట్ బీయింగ్ యూస్డ్. సో యాజ్ అ ఫస్ట్ స్టెప్, సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎలా హంట్ చేయాలి, ఇంతగా వి యూస్ టు హంట్ క్రిమినల్స్ త్రూ రియల్ వరల్డ్ ఇన్ఫర్మేషన్, ఒక ఒక ఖబరిని పెట్టుకుని ఇన్ఫార్మెంట్ని పెట్టుకుని ఆయన ద్వారా మేము వెతుకుండేవాళ్ళము. బట్ నౌ యూ ఆల్సో హ్యావ్ ది ఆప్షన్, ఏదో ఒక పర్సన్ గురించి, ఒక సస్పెక్ట్ గురించి యూ హ్యావ్ ది ఆప్షన్ ఆఫ్ సెర్చింగ్ ఆన్లైన్ ఎవ్రీథింగ్. మ్యాక్సిమం ఉన్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలో, సో మెనీ క్రిమినల్స్ హ్యావ్ సోషల్ మీడియా ప్రొఫైల్స్. ఇన్ఫ్యాక్ట్ మీకు తెలుసా తెలియదు, ఇన్ పంజాబ్, ద నార్త్ ఇండియన్ స్టేట్ ఆఫ్ పంజాబ్, సో మెనీ డ్రెడెడ్ క్రిమినల్స్ హ్యావ్ ఫేస్బుక్ ఫ్యాన్ ఫాలోయింగ్. వారు మర్డర్ చేసిన తర్వాత పుట్ ఇట్ ఆన్ ఫేస్బుక్, దానిలో ఆ రోజు ఆయన్ని కాల్ చేశాము, ఏదో హీరోగా దే కమ్ అండ్ డూ ఇట్. ఆ విధంగా ఉంది పరిస్థితి. సో మెనీ క్రిమినల్స్ స్పెషలీ ప్రాపర్టీ ఆఫెండర్స్ హ్యావ్ అ రికార్డ్ ఇన్ అదర్ ప్లేసెస్. మన జిల్లాలో చేశారు కానీ వేరే జిల్లాల్లో కూడా చేసే ఉన్నారు, వేరే స్టేట్లో కూడా చేసే ఉన్నారు, అన్ని చోట్ల కూడా రికార్డ్స్ ఉన్నాయి. దెర్ ఆర్ రికార్డ్స్, ఆ నేమ్ అయితే ఉంది అక్కడ, కానీ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో అప్ బికాస్ ఇట్స్ అ కంబర్సమ్ ప్రాసెస్. కొంత మాకు అవగాహన లేదు, కొంత మేము మాకు పరిచయం లేదు, వీఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో విత్ అదర్ డిస్ట్రిక్ట్స్ అండ్ అదర్ స్టేట్స్. సో ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కోర్ట్ అగైన్, ఇంతాక చాలామంది ఇప్పుడు మన సస్పెక్ట్ షీట్స్లో బ్యాడ్ క్యారెక్టర్ రోజులో, బీసీ రోజులో హిస్టరీ షీటర్స్ అండ్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్, మేము ప్రతి పోలీస్ స్టేషన్లో వి మెయింటైన్ బ్యాడ్ క్యారెక్టర్ రోల్ అండ్ వి డూ సర్వేలెన్స్ ఆన్ దోస్ పీపుల్. బట్ ఇన్ మెనీ కేసెస్ ఇట్ ఈస్ సీన్ దట్ పోలీస్ స్టేషన్లో సింప్లీ పీపుల్ ఆర్ సేయింగ్ ఓవీ అవుట్ ఆఫ్ వ్యూ, ఈ బ్యాడ్ క్యారెక్టర్ ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు, అవుట్ ఆఫ్ వ్యూ మేము సింప్లీ చెప్పేసి we let it be. But our same, this is the standard way, this is the important way to work, to investigate, to detect. Deen meda there are many steps, many levels unnai. So today is the first, we looking at the ABCD. Dan tarvata next time konni aksharalu chustamu, dan tarvata sentences, then essays, then upanyasam. మన ఓన్ డేటాబేస్, వన్ ఆర్ టూ గూగుల్ ఫీచర్స్, ఇలాంటివి చాలా సింపుల్ ఉన్నాయి. ఒక ప్రెజెంటేషన్ లాగా, స్లైడ్స్ లాగా చూపిస్తాము, ఆ స్లైడ్లో కూడా మ్యాటర్ ఏముంటుంది. ఏదైతే డేటాబేస్ మనం సర్చ్ చేయాలని అనుకుంటున్నారో మీరందరూ కూడా యూ విల్ డూ ఇట్, లాగింగ్ ఇన్, సెర్చింగ్ అది చేస్తాము. సో ఈ విధంగా మేము మాకు ఉన్న సబ్జెక్ట్స్ని కవర్ చేస్తూ పోతాము. Then before lunch we'll have a small demo of this fingerprints. Even though you people are simply lifting fingerprints from the crime scene and sending it to FBB. Fingerprint bureau. Not knowing that we already have a handheld device, then some of the first preliminary check on the spot is changed. That's the problem. You can read it aside without using it. Body worn cameras you have to use those cameras. It has to be activated. Yeah. And give a presentation. And then he will ask you, step by step cheptaru. Meeru login avvandi, login ee option ki velandi. Ee step by step cheppadam appudiki
స్టెప్ వన్ టు స్టెప్ వన్ లాగిన్ అలా చెప్తాను. స్టెప్ వన్ అయిపోతే అప్పుడు మాత్రమే వీళ్ళు స్టెప్ అదర్వైజ్ వెళ్ళాను. సో ప్రతి ఒక్కరు కోర్ట్ చెకర్, కోర్ట్ చెకర్ లో లాగిన్ లాగిన్ అయింది. సో స్టెప్ వన్ లాగిన్ అయిపోయిందా లేదా డిఎస్పీ గారు వెళ్తే ఒకసారి డిఎస్పీ గారు సేస్ దెన్ ఐ ప్రెస్యూమ్ దట్ ఆల్ ఆఫ్ యూ హావ్ డన్ ఇట్. ఆ విధంగా విల్ విల్ ప్రొసీడ్ ఆన్ దిస్. హెడ్ క్వార్టర్ గ్రూప్ కి ఆబ్వియస్లీ డిఎస్పీ ట్రాఫిక్ సిగ్నల్. సో వర్క్ షాప్ we will give you exercises. So nenu oka for example I will give you a phone number, I will give you a phone number and I will say ee phone number yokka muttailu last code vaida lekunni konni exercises untayi manjaru. Whoever is comfortably able to do the exercise they will be able to, the seminar will be over for them at around 4:35. Others will continue till the time you get it right. The seminar will continue. Already registered with you. The CCS, except for CCS, is there any problem? మేము ఇక్కడ ప్రకాశం పోలీస్ హెడ్ క్వార్టర్లో ఒక ఇన్వెస్టిగేషన్ అండ్ డిటెక్టివ్ వర్క్ని ప్రొఫెషనల్గా చేయాలనే ఉద్దేశంతో ఒక కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ పెట్టాము. ఇట్ ఈస్ బేసికలీ అ సెమినార్ అండ్ వర్క్షాప్ ఆన్ స్మార్ట్ పోలీసింగ్ యూజింగ్ ఆన్లైన్ ఇన్వెస్టిగేషన్ టూల్స్. ఈ కాలంలో ప్రతి సస్పెక్ట్ గురించి, ప్రతి కేసు గురించి, ప్రతి మనిషి గురించి కూడా మాకు చాలా విభాగాల్లో చాలా చోట్లలో ఇన్ఫర్మేషన్ అయితే ఉంటాయి. కానీ ఆ ఇన్ఫర్మేషన్ని ఎలా వెతుకోవాలి, దాన్ని సెర్చ్ చేయడానికి టూల్స్ ఏంటి, దాన్ని యాక్సెస్ ఎలా ఉండాలి, దాని మధ్యలో ఏ ఇన్ఫర్మేషన్ని మేము సెర్చ్ చేస్తే మాకు ఏ విధంగా రిజల్ట్ వస్తుందో, ఇలాంటివి పూర్తిగా ఒక అందరికీ ఓరియంటేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. దీంతో మాకు చాలా లాభం ఉంటుంది. ఈ మధ్యన మేము ఈ ప్రోగ్రామ్ పెట్టిన ముందు కూడా ఇవన్నీ అప్లికేషన్స్ని, టూల్స్ని మేము ట్రయల్గా వాడుతూ ఉంటాము అండ్ మాకు చాలా సక్సెస్ కూడా వచ్చినాయి. చాలా కేసెస్ డిటెక్ట్ అయినాయి, చాలామంది సస్పెక్ట్లు మాకు దొరికారు ఈ టూల్స్ని వాడడం వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా, ఇంక్లూడింగ్ సీనియర్ ఆఫీసర్, ఇంక్లూడింగ్ జూనియర్ ఆఫీసర్, ప్రతి ఒక్కరికి కూడా దీని మీద ఒక పూర్తి అవగాహన ఉండే విధంగా మేము ఇది ప్లాన్ చేశాము. సో మీరు చూసినట్టున్నారు, ఎవ్రీబడీ ఈజ్ హెయిర్, ఆల్ ఆఫీసర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ హెయిర్. దే ఆర్ గోయింగ్ టు డూ దీస్ సర్చ్ టూల్స్, దే గోయింగ్ టు డూ ఇట్ అండ్ దే గోయింగ్ టు లెర్న్ హౌ టు డూ దిస్. దీని తర్వాత దిస్ ఇస్ ఓన్లీ ద ఫస్ట్ స్టెప్. ఇంకా మాకు ప్లాన్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ స్టెప్. దీని తర్వాత స్టెప్ టూ, స్టెప్ త్రీ మేము అడ్వాన్స్డ్ లెవెల్లో కూడా వెళ్దాము. మా ప్లాన్ ఏంటంటే దట్ నెక్స్ట్ వన్ ఇయర్ లోపల ప్రకాశం పోలీస్ టెక్నాలజీ పరంగా, మోడర్న్ ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్ పరంగా 100% ప్రొఫెషనల్ అయిపోవాలి అండ్ ఇట్ షుడ్ బి ద నెంబర్ వన్ ఇన్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ బెటర్ ఇన్వెస్టిగేషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆల్వేస్ వాచింగ్ టీవీ4 జీ న్యూస్.